జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మంచిర్యాల జిల్లా నుంచి ఎల్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి అక్కడి విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం అండి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంచిర్యాల జిల్లాలో పర్యటించి సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విశేషాలు చెప్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జిల్లా పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. 55 కోట్లతో నిర్మించినటువంటి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పలు పథకాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో 90,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1,658 కోట్లతో నిర్మించనున్న చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు కూడా సీఎం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 83 కోట్లతో 10,000 ఎకరాలకు సాగునీరు అందించే పర్దనపల్లి ఎత్తిపోతల పథకాన్ని సైతం శంకుస్థాపన చేశారు. 510 కోట్లతో మెడికల్ కాలేజీ, 300 పడకల అనుబంధ వైద్యశాల నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గం బ్రిడ్జి పనులకు కూడా కొత్త కలెక్టరేట్ ప్రాంగణం నుంచి శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలని పెంపొందించే చర్యలో భాగంగా ప్రభుత్వం ఇటీవలి కాలంలో పిల్లలకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కదా, మీ జిల్లాలో ఎట్లా అమలు జరుగుతుంది ఇది? ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు లాంటివి ఇప్పటికే అమలు చేస్తుండగా, ఈ సంవత్సరం నుంచి కూడా అదనంగా పాఠ్య పుస్తకాలతో పాటు కూడా రాత పుస్తకాలు కూడా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కస్తూర్బా విద్యాలయంలోని బాలికలకు వీటిని అందిస్తుండగా, ఈ ఏడాది నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలు, లోకల్ బాడీ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు కూడా 6 నుంచి 12వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు కూడా వీటిని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఇప్పటికైతే పాఠ్యపుస్తకాలతో పంపిణీ అయితే జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ వివరాలని చెప్తారా? స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రతి పల్లెలో పరిశుభ్రత ధ్యేయంగా ముందడుగు వేయించేందుకు ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల పేరిట ప్రోత్సహిస్తాం. జంబ్లింగ్ పద్ధతిలో సర్వే కార్యక్రమాన్ని అయితే అధికారులు ఇస్తా ఉన్నారు. గ్రామాల్లో స్వచ్ఛత ఏ విధంగా ఉండాలనేటువంటి సర్వే కూడా చేస్తా ఉన్నారు. మండలానికి 15 పంచాయతీలను అయితే సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సర్వేలో ప్రధానంగా వ్యక్తిగత సామూహిక శుభ్రత, మరుగుదొడ్ల వినియోగం, ఇంకుడు గుంతలు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డు, మురుగు కాల్వలు, అంతేకాకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అదే విధంగా పరిసరాల్లో ఏ విధంగా ఉంటున్నాయి, ప్లాస్టిక్ నిషేధించడం ఏ విధంగా కొనసాగుతున్న అంశాలపై సర్వే అనేది చేస్తున్నట్టు అధికారులు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రజలకు కంటి పరీక్షలు చేయటం, అద్దాలు పంపిణీ చేయటం, ఈ కార్యక్రమం వల్ల లబ్ధిదారులు ఎంతమంది లబ్ధి పొందారు శ్రీనివాస్? కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఎందుకొచ్చు 100 రోజుల 10 దినాల్లో దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మాత్రం చాలా మందికి లబ్ధి చేకూరుందని చెప్పొచ్చు. జిల్లాలో 9,04,983 మంది జనాభా ఉండగా 4,10,780 మంది కంటి పరీక్షలు చేసినట్టుగా వైద్యశాఖ అధికారులు వివరించడం జరిగింది. శస్త్రచికిత్సలు అవసరమైనటువంటి 21,499 మందిలో 2,634 మంది కూడా శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఈ కార్యక్రమ విశేషాలు ఏమిటి? తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పండుగ వాతావరణంలో నెలకొల్పుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్ 2 నుంచి కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 2న ఉత్సవాల ప్రారంభమని అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభం జరగడం జరిగింది. 5 దినోత్సవ ఉత్సవాలు, సురక్ష దినోత్సవాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాథమికగా ఉంటుంది కాబట్టి సింగరేణి సమరాలు కూడా విజయవంతంగా కొనసాగడం జరిగింది. ముఖ్యంగా సాగునీటి దినోత్సవాన్ని కూడా ఇరిగేషన్ శాఖ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చెరువుల పండుగ, సాంస్కృతిక సంబరాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మంచినీళ్ళ పండుగను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శరదోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ విద్యా దినోత్సవాన్ని ఆలయాల్లో ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఆఖరిగా అమరవీరుల నివాళులతో పాటుగా తెలంగాణ దేశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో ఎన్ని ఇళ్లకు నీటిని సరఫరా చేస్తున్నారు? మిషన్ భగీరథ ద్వారా ముఖ్యంగా ఇంటింటికి నీళ్ళు అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 667 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతుంది. ఆయా గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 334 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్తా ఉంది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 2,588 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 1,70,911 నల్ల కలెక్షన్ల ద్వారా కూడా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పేసి మిషన్ భగీరథ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస్ అందించిన నివేదిక విన్నారు కదా. జిల్లా సమగ్ర నివేదికలో మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.